హాయ్ ఫ్రెండ్స్, మా గిరిజన ప్రజలు ఎక్కువ ఈ శంకర లడ్డూని చేసుకుంటూ ఉంటారు. అవి ఏ విధంగా చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిని ఒడియాలో సంక్ర అంటాము. మీ లాంగ్వేజ్లో ఏమంటారు కింద కామెంట్ చేయండి. మీద గిన్నె పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో కొంచెం సంక్ర వేసుకొని ఒక 5 నిమిషాలు అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేయాలి. నానమ్మకైతే కొంచెం చేయగాలింది. ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఫ్రై చేసిన దాన్ని ఒక ప్లేట్లో కానీ ఏదైనా పాత్రలు తీసుకోవాలి. చూసారా, ఇదిగో ఈ విధంగా ఫ్రై అవుతుంది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మిగిలిన తీసుకొని దాన్ని ఫ్రై చేయాలి. మనం ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ మొత్తం ఒకేసారి తీసుకుంటే అది మాడిపోతుంది. అందుకే కొంచెం కొంచెం అలాగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన సంక్రాన్ని పక్కన పెట్టి బెల్లం పాకం కోసం ఒక గిన్నె తీసుకుని అందులో తగినంత బెల్లం వేసి పాకం పట్టాలి. ఈ గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఆ పాకం వస్తుందో లేదో చిన్న బౌల్లో వాటర్ తీసుకుని చెక్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. మనకు పాకం వచ్చేంత వరకు గరిటె పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారా, అదిగైతే పాకం అయితే రెడీ అయినట్టుంది. పాకం అయితే రెడీ అయ్యింది. మన చేతికి అంటుకోకుండా ఒక ముద్దలాగా వస్తే అది పాకం వచ్చేసినట్టు. బెల్లం పాకంలో సంక్రాన్ని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మెల్లి మెల్లిగా దాన్ని పొయ్యి కింద దించేసి కలపాలి బాగా. దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. చల్లారిపోతే ఇది ఉండలుగా రావు, విడిపోతుంది. అందుకు మనం బౌల్లో నీళ్ళు తీసుకొని పాకం అంటుకోకుండా ఆ బౌల్లో ఉన్న నీళ్ళల్లో చెయ్యి తడిపి మనం ఉండలు చుట్టాలి. లేకపోతే మన చెయ్యి కాలుతుంది. పాకం కొంచెం చేతిలో తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టాలి. ఈ పాకాన్ని ఉండల్లా చేసేటప్పుడు ఒక్కరుంటే కష్టము, ఇద్దరు ముగ్గురు ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఇది చల్లారకుండా మనం ఉండలు చుట్టగలుగుతాం. చూస్తున్నారా, ఇదిగో ఈ విధంగా చిన్న చిన్న ఉండాలు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవాలి. గురు సాయంతో అయితే ఈ ఉండలను త్వరగా చుట్టేశాము. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని నోరు ఊరిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు తినకూడదు, చల్లారితే తినాలి. ఈ విధమైన లడ్డూలను మన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు తయారు చేసుకుంటూ ఉంటారు. మనం తయారు చేసిన ఈ లడ్డూలు 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. మీరు ఇలాంటి లడ్డూలు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. సూపర్ నైస్, చాలా బాగుంది, బాగుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా గిరిజనుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ట్రైబల్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం మీ ముందుకు తీసుకొస్తాను.